उम्मडी जिल्ला व्याप्तंगा क्रिस्मस वेडुकलु अमरनंटाई रंगुरंगुल विद्युत दीपालतो चर्चिलन्नी पंडग कलनु संतरिंचुकुन्नायी भक्तुलंता अर्धरात्रि नुंचे क्रिस्मस वेडुकल्लो पाल्गोन्नारु चर्चिल्लो प्रत्येक प्रार्थनलु निर्वहिंचि केकुनु कट् चेसि शुभाकांक्षलु तेलियजेसुकुन्नारु तम संतोषान्नि तोटि वारितो पंचुकुन्नारु प्रजलंदरू आनंदंगा उंडालनि फादर्स ब्लेसिंग्स अंदजेशारु క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చిలు భక్తులతో కోలాహలంగా మారాయి. క్రైస్తవ మతస్థులు ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, బిషప్లు క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందజేశారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీనగర్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే చంద్ర పాల్గొని క్రైస్తవ కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చంద్ర తెలిపారు. నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల కళ్లలో ఆనందాన్ని నింపిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రానున్న రోజుల్లో కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చంద్ర కోరారు. పరిశుద్ధులైనటువంటి యేసు ప్రభు కోరుకునేది కూడా మనమంతా కూడా పరిశుద్ధులుగా ఉన్నట్టయితే తండ్రి కృప తప్పకుండా ఉంటుందనేది వాస్తవం. అందుకే దేవుని కృప పొందాలంటే మనము కరుణతో కరుణామయుడైనటువంటి తండ్రి ఏ విధంగా అయితే ఈ యొక్క సమాజం ఉండాలని కోరుకుంటాడో ప్రేమ ఆప్యాయతలు శత్రువునైనా కూడా ప్రేమించాలని మనము గొప్పగా ఉండడం కాదు ఇతరులు కూడా గొప్పగా ఉండేటువంటి విధంగా కోరుకోవాలనేది దేవుని వాక్యాలలో ముఖ్యమైనటువంటి అర్థం ఉండేటువంటి విషయాలను ప్రతిదిన కూడా మనం చూస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాద్ మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిలలో కేక్ కట్ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని, ఆయన కృప అందరిపై ఉండాలని చర్చి పాస్టర్ అన్నారు. యేసు ప్రభు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నారు పాస్టర్ రెవరెండ్ లూకాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ సందర్భంగా చర్చిలను అందంగా అలంకరించి ఉదయం నుండే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు ప్రభు భూమికి వచ్చిన రోజున క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారన్నారు పాస్టర్ లూకస్. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి పలు చర్చిలను సందర్శించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి గీతాలాపనతో క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యేసయ్య దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, క్రిస్మస్ పండుగ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో యేసును కొలవడం జరుగుతుందని, యేసు నామస్మరణతో రోజంతా గడుపుతామని అన్నారు.